అదైతే నిజమే. వీళ్ళంతా 23-24 ఏళ్ళు, నేను 70. ఎంత స్మార్ట్ ఉన్నా చూసినరా మీరు, మీ అందరికంటే స్మార్ట్ ఉన్నా అంటే నేనే. మీ అందరికంటే ఫేమస్ అంటే ఎవరు? ఫేమస్ అంటే ఎట్లయితారు? ఫేమస్ అంటే ఎట్లుంటది? మీరంతా ఏదో బీర్ తాగి, గుడిసెలల్లో సిగరెట్ తాగి, హోటళ్ళల్లో గంజాయి తాగి, పబ్బులలోకి పోయి, క్యాఫిడేలకు పోయి, లవ్వర్స్ వెంబడి తిరిగి, గర్ల్ ఫ్రెండ్ వెంబడి పోయి ఇవన్నీ చేస్తే ఫేమస్ అవుతారు అనుకుంటున్నావా? కాదు, ఫేమస్ కావాలంటే కష్టపడాలి. పాలమ్మిగా, పువ్వులమ్మిగా, కాలేజీలు పెట్టిన, టాప్ డాక్టర్లను తయారు చేసిన, సైంటిస్టులను తయారు చేసిన, అది ఫేమస్, అది ఫేమస్, అది ఫేమస్. మీరు కూడా దయచేసి చినిగిపోయిన జిన్ పాయింట్లు వేసుకొని యూత్ అని రకరకాలుగా పోతే అది యూత్ కాదు, అది అది అంత ఘోరంగా ఏది ఉండదు. దయచేసి యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి. యూత్ ఇంజనీర్స్ నా దగ్గర యంగ్ ఇంజనీర్స్ 65,000 ఉంటారు నా క్యాంపస్లో. కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు యూత్. మన భారతదేశంలోనే ప్రపంచంలో యూత్ ఉందంటే మన భారతదేశంలో ఉంది, మన తెలంగాణలో ఉంది యూత్ అంతా. 65% యూత్ ఉన్నారు మన తెలంగాణలో. కాబట్టి మన కేటీఆర్, మనం కేటీఆర్ సార్ని చూసినాం కదా ఇప్పుడు, ఆయన ప్రపంచంలో నంబర్ వన్ మినిస్టర్. ఇప్పుడు ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, అది మన కేటీఆర్. కాబట్టి ఫేమస్ ఒట్టిగానే గారు, ఫేమస్ గాలికి గారు. దానికి ఒక రకంగా కష్టపడి పబ్లిక్ ఉంటే వీరు ఇప్పుడు ఈ నడమ నా ట్రెండింగ్ ఎట్లా నడుస్తుంది అనుకుంటారు? మామూలుగా పోతలేదు, నేను తుమ్మితే కూడా తుఫాన్ అయిపోతుంది. అంత తుఫాన్ ఎందుకు అవుతుంది? అంత